హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మరి సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ న్యూస్. చంద్రమోహన్ గారు తుదిశ్వాస విడవడం జరిగింది. మరి దాదాపు 900కు పైగా సినిమాలు చేశారు, ఎన్నో విలక్షణమైన పాత్రలు కూడా ఆయన పోషించారు. సో హీరోగా చేశారు, కమెడియన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. ఆయన ఈ పాత్ర చేయలేదు అని చెప్పేసి ఏ పాత్ర కూడా లేదు. సో అటువంటి నటులు ఇవాళ ఇక్కడ ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. సో ఆయన జర్నీ గురించి, మరి ఆయన వ్యక్తిత్వం గురించి మనతో మాట్లాడడానికి ప్రజెంట్ ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు, ట్రిపుల్ నైన్ చిట్టిబాబు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ చంద్రమోహన్ గారు, ఆయన ఇవాళ మార్నింగ్ మరి తుదిశ్వాస విడవడం జరిగింది. సో ఆయన గురించి, ఆయన జర్నీ గురించి మీ మాట్లాడారు. ఆయనది చాలా పవర్ఫుల్ జర్నీ, బ్రహ్మాండమైన, అంటే ఒక ఎంట్రీ వరకు, ఆయన రంగులు రాటం ఎంట్రీ వరకు, ఆ ముందు కొంచెం తర్వాత ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత ఏ మళ్ళీ వెనుతిరిగి చూడలేదు ఆయన. ఎందుకంటే ఆయనలో నటన అంతటి మంచి నటుడు ఉన్నాడు కనుక ఆ నటుడు తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన 175 సినిమాలు. అందులో రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్బాబు ఇలాంటి ఉద్దండులు మాయించి ఉజ్వలంగా ఉన్న పీరియడ్లో ఇంకొకళ్ళకి స్థానం లేదు ఎంటర్ అవ్వడానికి. అలాంటి ప్లేసులు, అలాంటి సందర్భంలో తాను అడుగుపెట్టి తనకంటూ ఒక ముద్రను ఏర్పరచుకొని చంద్రమోహన్ సినిమా, ఫ్యామిలీ సినిమా అనే ముద్ర ఎత్తుకుని 175 సినిమాలు ఫ్యామిలీ హీరోగా అనేక 170 సినిమాలు చేసి ఆ తర్వాత ఒక చక్కటి నిర్ణయం, ఇక మనం హీరోగా కాదు, మన పర్సనాలిటీకి మనం అయ్యేంతవరకు హీరో కాదు, నటుడుగా ముందుకెళ్ళాలి అని చెప్పి నటుడుగా టర్న్ అయ్యి హీరో వేషాలు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ అన్ని నవరసాలు పండించగలిగిన ఏకైక నటుడు మన తెలుగు ఇండస్ట్రీ. నవరసాలు, గొప్ప ఆర్టిస్టు ఉన్నారు, ఒక్కొక్క రసం పండించగలరు, కానీ నవరసాలను పండించగలిగిన గొప్ప నటుడు మన చంద్రమోహన్. తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం లాంటి నటుడు మనకు ఉండటం, అలాగే అతను ఆఖరిలో కూడా చాలా గొప్ప నిర్ణయం. ఇప్పుడైతే తన బాడీ తనకు సహకరించట్లేదు, ఆరోగ్యం తనకు సహకరించట్లేదు, ఈ ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం, మనం ఆ కమిట్ అయ్యి తర్వాత మనకి ఏదైనా ఆరోగ్య ఇబ్బంది పడితే వాళ్ళు ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడటం కన్నా నేను చెయ్యని సినిమాలు అని నిర్ణయం తీసుకుని, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని నిర్ణయం తీసుకుని చాలా గొప్ప నిర్ణయం. అందులో ఒక స్థిరమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మనుషులే అలాంటి నిర్ణయాలు తీసుకోగలరు, లేకపోతే వచ్చినంతవరకు రాని అనుకుంటారా, అంతేగాని ఇలా ఆలోచించరు. మన వల్ల మనం ఓ షూటింగ్ చేసినాక నా ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళకి కృష్ణ నా వల్ల నష్టం జరుగుద్ది కనుక అలాంటి అవకాశం ఇవ్వకూడదు కనుక నాకు యాక్టింగే చేయకుండా చాలు, ఆరోగ్యం చేసాం, ఉన్నాళ్ళు చేసాం హ్యాపీగా. ఎందుకంటే నేను అడిగాను ఈ మధ్యకాలంలోనే అడిగాను మాటలు, ఇంకో ఎట్లా ఓపిక తెచ్చుకుని ఇంకో 30 సినిమాలు ఉన్నాయంటే రెండు ఇంకో 50 సినిమాలు చేస్తే 1000 సినిమాలు అనేది ఒక ఫిగర్ ఉంటుంది కదా రికార్డు అని అంటే, నెంబర్ కోసం చేయటం కన్నా ఇలాగూ కష్టం కదా చిట్టి అని చెప్పాడు ఆయన, ఆయన మనసులో మాట చెప్పాడు. అందుకని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. చాలా గొప్ప నిర్ణయం కదా, ఎవరైనా తీసుకోగలరు అట్లాగూ. నా వల్ల, నా ఆరోగ్యం వల్ల ఇతరులకు ఇబ్బంది వస్తుందేమో, వస్తుందేమో, రాలా కానీ వస్తుందేమో, వచ్చినప్పుడు నా చెడు పేరు నాకు ఎందుకు? ఇన్నాళ్ళు హ్యాపీగా నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, హ్యాపీగా వెళ్తున్నాం, హ్యాపీగా ఉంది. ఆఖరి చర్మాంకంలో, ఆఖరి మజిలీలో ఇలాంటి చెడ్డ పేరు నాకు ఎందుకు, వద్దు అని నిర్ణయం తీసుకుని చాలా గొప్ప ఉదాత్తమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే చేయగలరు. అట్లా ఒక మంచి నటుడు ఏ పాత్ర అయినా, అది పౌరాణిక కురుక్షేత్రమైన, అది జానపదమైన, హిస్టారికల్ సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు, అంతటి అనేక సినిమాలు చేశాం, మా సొంత సినిమాలు, మా నాన్నగారు రాసిన సినిమాలు, నేను డైరెక్షన్ చేసిన సినిమాలు, ఇట్లా పద్మాలయ కాంపౌండ్ ఆర్టిస్ట్, కాంపౌండ్ ఆర్టిస్ట్ అనేక, అట్లా అనేక సినిమాలు పనిచేస్తాం. ఏనాడు కూడా అతడు ఉన్నాడంటే షూటింగ్లో గలగలగలానే ఉంటుంది, అంతే గలగలగానే ఉంటుంది. ఒక మంచి ఉత్సాహం, ఎంటర్టైన్ జోకులు వేస్తూ ఉంటాడు, కెమెరా ముందు రాగానే ఆ పాత్రలోకి ఒదిగిపోతాడు. అట్లా ఒక అంటే అతను నాకు సినిమా ఆర్టిస్ట్గా అతను ప్రయాణం మొదలైనప్పటి నుంచి నేను అతనితో నా స్నేహం మొదలైంది. ఎందుకంటే ఆయన, మేము మెడ్రాస్లో ఆయన గాలి బాలసుందరరావు గారు బిల్డింగ్లో ఉండేవాడు, ఆయన కూతుర్నే పెళ్లి చేసుకుంది ఆయన. అక్కడ ఉన్నప్పుడు ఆ కాంపౌండ్లోనే, రాణి బుక్ సెంటర్ అని మా అత్త బుక్ సెంటర్ ఉండేది, చౌదరాణి గారిని, గోపిచిత్తి గారి చెల్లెలు, మా అత్తయ్య బుక్ ఉండేది. సో అక్కడికి ఆ బుక్ షాప్కి వెళ్తూ ఉండేవాళ్ళం సాయంకాలం షూటింగ్కి లేనప్పుడు. ఆ రోజు సరదాగా అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళినాక ఇక్కడ గాలిబాల సుందరరావు గారి దగ్గర, అక్కడ ఏంటంటే గాలిబాల సుందరరావు గారి బిల్డింగ్లో ఏంటంటే ఒక వేదిక ఉండేది, ఎవరైనా సరే రిహార్సల్స్ చేసుకుంటాను కానీ, నటన ప్రాక్టీస్ కానీ, డైలాగ్ ప్రాక్టీస్ కానీ చేయడానికి ఒక వేదిక ఫ్రీ, ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు ఫ్రీగా అక్కడ. అట్లా ఒక వేదిక ఆయన ఏర్పరిచారు గాలిబాల, ఆ ఇంట్లోనే ఉండేవారు, ఆడ కూతురునే పెళ్లి చేసుకున్నారు అనుకోండి తర్వాత. సో అందువల్ల అప్పటి నుంచి పరిచయం ఉంది, అప్పటి నుంచి ట్రావెల్ చాలా
అనేక సినిమాలు అతడి పనిచేయటం వల్ల ఆ ఒక ట్రావెలింగ్ చిట్టి చిట్టిని స్వతంత్రంగా భయాన్ని పిలుచుకోవటం, ఆయన చిట్టి అని పిలవటం చాలా స్వతంత్ర నా సొంత నా సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఆయన ఇద్దరిని హీరోలుగా పెట్టి తీశాను ప్రేమించుడు. ఆ సినిమాలు కూడా ఎక్కడ కోఆపరేషన్ కోఆపరేషన్ అంటే టు ది మ్యాక్సిమం ఆయన నుంచి ఆయన కోఆపరేషన్ అట్లాంటి ఒప్పుకున్నాడంటే ఫుల్ కోఆపరేషన్లో చేస్తాడు. ఒక్కోసారి రెండే షిఫ్ట్లు మూడే షిఫ్ట్లు చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఒకళ్ళకి పొద్దున్నే ఒకళ్ళకి పొద్దున్న 10 గంటల నుంచి ఇంకోళ్ళకి మళ్ళీ రాత్రి ఇంకోళ్ళకి అలా కూడా చేసేవాడు. ఎవరిని నొప్పించేవాడు కాదు, అందరిని నొప్పించేవాడు అంతే. అలాగూ డబ్బు జాగ్రత్త, ఎప్పుడు తన లైఫ్లో కొన్ని ఫిలాసఫీలు ఉన్నాయి ఆయన దగ్గర, మంచి ఫిలాసఫీలు. మనం ఉన్న దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆ చక్కబెట్టుకున్న ఇల్లును కాపాడుకోవాలి, లేకపోతే మన గౌరవం ఉండదు. ఎంత సాధించినా ఎంత సంపాదించినా మన అబాధ్యతగాను ఉంటే అబాధ్యతగాను అలక్ష్యంగా ఉంటే అవి మనం కోల్పోయామంటే ఎవడు మనకు విలువ ఇవ్వడు. కనుక మనం కష్టపడి సాధించుకున్న దాన్ని కాపాడుకోవాలి, అది కూడా ముఖ్యం. డబ్బు అయినా పేరైనా వ్యక్తిత్వం అయినా నిలబెట్టుకోవాలి అనే ఒక ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీలోనే జీవితం అంతా నడిపాడు. అట్లాగ జాగ్రత్తపరుడు, చాలా జాగ్రత్తపరుడు. వైఫ్ కూడా చాలా జలంధర కూడా మంచి జాగ్రత్తపరురాలు. వీళ్ళిద్దరూ ఇద్దరు ఆడపిల్లలు, ఒక పిల్ల అమెరికాలో ఉంది, ఒక పిల్ల ఇక్కడే డాక్టర్గా ఉంది. అంత చక్కటి ఎక్కడ నేపథ్యంలో ఫ్యామిలీ నేపథ్యంలో కానీ సినిమా కెరీర్ నేపథ్యంలో కానీ ఎక్కడ ఒక వంక పెట్టడానికి వీల్లేని ఒక జీవితం అయింది, సంపూర్ణమైన జీవితం. అలాంటి ఇవాళ అతను అలాంటి నటుడు, ఒక పరిపూర్ణమైన నటుడు మన ఇండస్ట్రీకి ఉండడం తెలుగువాడు అని చెప్పుకోవడానికి గర్వం. ఇవాళ అలాంటి ఆయన పోయాడు అని చెప్పుకుంటాం కూడా బాధాకరం. ఆ కుటుంబానికి కొందరు ప్రశాంతత కూర్చలు కోరుకుందాం. లాస్ట్ టైం మీరు ఎప్పుడు కలిసారు సార్ ఆయన? లాస్ట్ టైం నేను 2-3 మంత్స్ బ్యాక్ మామూలుగా అంటే కలవటం, అంటే కలవటం అనేది తక్కువ, ఎందుకంటే ఆయన 3 రోజులు డయాలసిస్ వెళ్ళటం కలవటం కన్నా ఫోన్లో కుదిరినప్పుడు ఫోన్లో మాట్లాడటం, లేదా బా మొన్న ఈ మధ్య కలిశాను, కలిసినప్పుడు ఈ మధ్య 2-3 నెలలు కలిసినప్పుడు ఇవన్నీ మాట్లాడాను. ఏంటన్నా నువ్వు ఎందుకు మానేసినట్టు ఉన్నావు కదా అంటే అప్పుడు చెప్పాడు తన రీజన్. చాలా నాకు ఒక ఎంత నిర్ణయం తీసుకోగలిగిన వ్యక్తిత్వం, భలే గొప్ప వ్యక్తిత్వం అని చెప్పుడు అన్నాను తద్దోటన, చాలా గ్రేట్ అన్నాను. అసలు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోగలను, నేను నువ్వు వెతుక్కుంటూ వస్తాయి, ఇప్పటికీ నువ్వు వేషాలు అడగక్కర్లేదు కానీ నీ దగ్గరికి వస్తాయి. అయినా సరే ఇప్పుడు ఏమవుద్దో, నా ఆరోగ్యం ఎప్పుడైతే సహకరించట్లేదో, నా కంట్రోల్లో లేని ఆరోగ్యం కనుక దానివల్ల నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి వద్దు, ఆ ఇబ్బంది నేను పడతాను కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు అనే నిర్ణయం ఉంది. చాలా చాలా గొప్ప నిర్ణయం, నేను వచ్చేదాన్ని కూడా కాదనుకుంటాం. ఎవరు మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు, ఏదో వచ్చినతో రాని ఆఖరి నిమిషం దాకా యాక్ట్ చేయాలని ఉంటుంది కదా, ఆ కోరికను ఎందుకు చెప్పుకోవాలి, వచ్చేది రాని తర్వాత జరిగితే మనం ఏం చేస్తాం అనే యాటిట్యూడ్లో ఉంటారు. కానీ జరిగితే ఏమైనా జరిగితే ఏం చేస్తాం అనే పరిస్థితి ముందే ఊహించుకొని ఏదైనా చేస్తే వాళ్ళకి నష్టం అవుద్దు కదా, మన వల్ల ఇంకోళ్ళకి నష్టం ఎందుకు అని ఆలోచించడంతో చాలా గొప్ప వ్యక్తిత్వం అది. అది అని చెప్పాను కూడా ఆయనతో. అదే తర్వాత అనుకోకుండా అనుకున్నా మళ్ళీ మనం మే తర్వాత కూడా మే బర్త్డే కూడా కలిసాం. తర్వాత కూడా ఈ మళ్ళీ ఎప్పుడు అనుకో ఈ మధ్యన కలుద్దాం ఒకసారి ఎట్లా ఉందో ఏంటో అనుకున్నాను. నిజంగా వారం క్రితం ఏంటి రోజు 3 డయాలసిస్ తగ్గిందా, రోజుకు 2కు వచ్చినాయా, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి చాలా రోజులు అయింది అనుకుంటా ఉన్నా తక్కని వార్త. సో ఆయన ఎన్నో క్యారెక్టర్స్ పోషించారు సార్, హీరోగా చేశారు, కమిడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. సో అందులో మీకు ఆయన పాత్ర గుర్తుండిపోయే పాత్ర, మీకు నచ్చిన పాత్ర? సారళ వయసు కమలహాసన్ చేసిన పాత్రని ఇంకోళ్ళు చేస్తారని ఊహించలేము, కానీ కమలహాసన్ చేసిన పాత్రని చంద్రమోహన్ అంతకు మించి చేశాడు. చంద్రమోహనే అన్నాడు, అది కమలహాసనే అన్నాడు. ఆ 16 ఏళ్ల వయసు పాత్ర నేను నాకన్నా కూడా దాంట్లో ఉదిగిపోయాడు చంద్రమోహను, నాకన్నా కూడా అత్యుత్తమంగా చేశాడు, అలా ఉదిగిపోయాడు అసలు. ఆ పాత్ర తన కోసం పుట్టింది అన్నట్టు చేశాడని కమలహాసన్ కూడా ఒప్పుకున్నాడు. అట్లా ఆ పాత్ర అసలు ఏంటో అది చంద్రమోహన, లేకపోతే ఆ క్యారెక్టర్ చూస్తున్నాము. చంద్రమోహన్ దగ్గర ఉన్న గొప్ప విశేషం అది, కొన్ని పాత్రలు తను చేస్తుంటే ఆ మనిషి కనపడ్డు, ఆ పాత్రే కనపడుతుంది. అది అతలో ఉన్న గొప్ప లక్షణం. ఇప్పుడు అల్లు సీతారాంలో ఉంది మంజులతోటి పాత్ర, అది చూస్తే అసలు నిజంగా లోకల్ క్యారెక్టర్ చేస్తున్నట్టే ఉంటుంది. అది మా ఒక ఆర్టిస్ట్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది, అంత ఉదిగిపోతాడు అలా పాత్రలోకి వెళ్ళిపోతాడు. అది దగ్గర గొప్ప లక్షణం, అది గొప్ప భగవంతుడు ఇచ్చిన గొప్ప నటనా కౌశలం. అది ఏ పాత్ర చేశాడు అతను, ఒకటి నచ్చింది చంద్రమోహన్ ఇంతవరకు
ఆ మొదటి నుంచి చివరి దాకా కూడా చంద్రమోహన్ ఈ పాత్రని చేయలేకపోయాడు, లేకపోతే ఈ పాత్రని తృప్తిపరచలేదు, బాగా చేయలేదు అని ఒక్కట్లేదు. ఏ పాత్ర అయినా చేసిన అన్ని పాత్రలు అవా ఏం చేశాడో తినేసాడు కదా, బ్రహ్మాండం కదా అనిపించుకున్నాడు తప్పితే ఈ క్యారెక్టర్ సరిగ్గా చేయలేకపోయాడు అని ఏం అడగలేదు. అంత అంత పట్టుగా గట్టిగా చేస్తాడు. అతని దగ్గర భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం, సరస్వతి అతని దగ్గర నటన నటన కౌశలం అంతటిది, అందుకని అన్ని పాత్రలు రాణించగలిగాడు. అన్ని నవరసాలను పండించాడు. అలా లేరమ్మా, ఏ ఆర్టిస్ట్ కూడా కొన్ని రసాలు పండిస్తారు, కొన్ని నవరసాలు పండించగలిగిన నటుడు ఘనంగా చెప్పచ్చు మా చంద్రమోహన్ అని. మళ్ళీ ఇటువంటి నటులు మన టాలీవుడ్ పరిశ్రమకు దొరుకుతారంటారు, ఆయన వదిలి వెళ్ళిన ఈ ఖాళీని ఎవరన్నా ఫుల్ఫిల్ చేస్తారు? లేదమ్మా, కొంత కొన్ని కొంత నటులు ఉంటారు పోతారమ్మా, అనే వయసు వచ్చినాక ఎవరైనా పోగదు. కానీ కొంతమంది ఒక ఓరవడిని వదిలి వెళ్తారు, అది ఫిల్ చేయగలిగింది కాదు. ఇప్పుడు ఒక ఒక చంద్రమోహన్ కానీ, ఒక ఎస్వి రంగారావు గారు కానీ, ఒక నాగభూషణ్ కానీ, ఒక రావు గోపాల్ ఇలా కొంతమంది ఉంటారమ్మా, వీళ్ళనంతా సావిత్రి గారు కానీ వీళ్ళనంతా ఫుల్ఫిల్ చేయలేము, వీళ్ళ రీప్లేస్మెంట్ లేదు. రీప్లేస్మెంట్ లేని మహానటుల జాబితాలో చంద్రమోహన్ ఖచ్చితంగా ప్రముఖ స్థానంలో ఉంటాడు. రీప్లేస్మెంట్ ఉండదు, కొంతమందికి ఉండదు, అంతే రీప్లేస్మెంట్ ఉండదు. ఒక ఎన్టీ రామారావు రీప్లేస్మెంట్ ఉండదు, అది కొన్ని అంతే. అలాంటి రీప్లేస్మెంట్ లేని మహానటుల జాబితాలో ప్రముఖ స్థానంలో ఉంటాడు చంద్రమోహన్ ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళంతా ఒక వేరే జోనల్ మనుషుల కింద లెక్క, వేరే జోనల్ ఆర్టిస్ట్ ఈ జోనల్ అంతే. వీళ్ళు ప్రత్యేకంగా భగవంతుడు వీళ్ళకి ప్రత్యేక టాలెంట్ ఇచ్చి పంపించాడు శ్రీరంగంలో కనిపిస్తుంది అది. థ్యాంక్ యూ సార్.